हाय फ्रेंड्स, एलपीटी तेलुगु पंडित एग्जाम संबंधी 2018 19 बैच रिजल्ट शुक्रवार अनगा 15/5/2020 विडुदल चेयडं जरिगिंदी। एग्जाम्स मन की जनवरी नेलालो जरिगिनवि, जनवरी 20 नुंचि 24 वरकु जरिगिनवि। अयिते 961 मंदि क्यांडिडेट्स इक्कड एग्जाम्स की मनके अटेंड अयिते रिजिस्टर चेसुकुंटे 768 मंदि क्यांडिडेट्स मात्रं अपीयर अवडं जरिगिंदि। अंदुलो 732 मंदि क्यांडिडेट्स पास अवडं जरिगिंदि। मन स्टेट व्याप्तंगा पासिंग पर्सेंटेज वच्चि 95.31% तो पास अवडं जरिगिंदि। इक्कड दीनि पेरु मीद डायरेक्टर ऑफ एग्जामिनेशन वारु आरसी नंबर 35 ని విడుదల చేయడం జరిగింది। ఈ రిజల్ట్ 2018 19 సంవత్సరంలో కన్వీనర్ కోటా మరియు ఒకసారి ఫెయిల్ అయినటువంటి వారి యొక్క రిజల్ట్ ని వీరు విడుదల చేయడం జరిగింది। ఈ రిజల్ట్స్ ని అభ్యర్థులు మరియు కాలేజీ సౌకర్యార్థము గవర్నమెంట్ వారి వెబ్‌సైట్ www.bscap.org అనేటువంటి వెబ్‌సైట్లో ఇక్కడ మనకి రిజల్ట్ నైతే ఉంచడం జరిగింది। మనకి ఇక్కడ మార్క్స్ మెమోని ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇక ఎవరకైనా అబ్జెక్షన్స్ ఉంటే రీకౌంటింగ్ కి కూడా అవకాశం కల్పించారు। 15/6/2020 లోపు మనం రీకౌంటింగ్ కి అప్లై చేసుకోవాలి। అప్లై చేసుకోవడానికి మనకి మార్క్స్ మెమో ని ఎంక్లోజింగ్ గా మార్క్స్ మెమో ని మనం ఆ వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ అడ్రస్ ఎనవలప్ బై పేయింగ్ ఎట్ చలన ₹500 చలన మనం తీయాలి। ఈ చలన అనేటువంటిది మనం cfms.ap.gov.in అనేటువంటి వెబ్‌సైట్ ద్వారా చలన తీయాలని, ఆ చలన ఏ విధంగా తీయాలని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। cfms.ap.gov.in లోకి మనం ఎంటర్ అయ్యి సిటిజన్ సర్వీసెస్ లోకి వెళ్ళి అక్కడ రిసీప్ట్ లింక్స్ పై క్లిక్ చేసి సిటిజన్ చలన పై క్లిక్ చేసి డిపార్ట్మెంట్ ని ES E03 అంటే డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో సర్వీసులో 1048 సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి। రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ టు SSC అండ్ అదర్ మైనర్ ఎగ్జామ్స్ అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టినట్టయితే అక్కడ డీటెయిల్స్ మనకు ఓపెన్ అవుతాయి। ఆ డీటెయిల్స్ మనం ఫిల్ చేసి మన మాన్యువల్ పేమెంట్ ఆ ఈ పేమెంట్ అనే ఆప్షన్ అడుగుతుంది। ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని ఎనీ ఎస్బీఐ బ్రాంచ్ కి ఈ చలన తీయవచ్చని, ఈ చలనని మనకి అది 15/6/2020 లోపు తీసుకొని మనకి రీకౌంటింగ్ కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోమని ఈ 15వ తారీఖున అయితే మనకి ప్రశ్న నోటు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు విడుదల చేయడం జరిగింది। ఇప్పుడు ఈ రిజల్ట్ ని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూద్దాం। దానికి మనకి మనక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని దానిలో BSCAP అని టైప్ చేసినట్లయితే, టైప్ చేసి మనం ఇక్కడ వచ్చినట్టు పైన వచ్చిన www.bscap.org దీనిపై క్లిక్ చేయవలసి ఉంది। క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది। ఈ పేజీలో ఇక్కడ ఎల్పిటీ మైనర్ ఎగ్జామ్స్ ఎల్పిటీపై మనం క్లిక్ చేయాలి। క్లిక్ చేసి ఇక్కడ రిజల్ట్ ఆఫ్ ఎల్పిటీ ఎగ్జామ్స్ జనవరి 2020 ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ మనకే ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి మనం డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మన మార్క్స్ మెమో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది। ఈ విధంగా మనం మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేయొచ్చు। ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ఆ రిజల్ట్ను అలా డౌన్లోడ్ చేసుకునేటువంటి బిఎస్సిఏపి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వీడియోలో మీరు ఏ విధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి చలన తీయాలో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తీసి పెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.